విశాఖపట్నం సమీపంలోని శీలానగర్లో గల శ్రీవల్లి షిప్పింగ్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న సబ్బవరం మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన రావాడ వెంకటరమణ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బుధవారం వేకువజామున వీధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే సబ్బవరం మండలం అంతకాపల్లికి చెందిన రావాడ వెంకటరమణ గత 4 ఏళ్లుగా శీలానగర్లోని శ్రీవల్లి షిప్పింగ్ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వేకువజామున డ్యూటీలో ఉన్న రావాడ వెంకటరమణ రా మెటీరియల్ అన్లోడ్ చేసే సమయంలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త వెంకటరమణ మృతి చెందితే తన కుటుంబాన్ని ఎలా పోషించాలని భార్య కుమారి తల్లడిల్లిపోతుంది. మృతునికి భార్య కుమారి, కుమార్తె లక్ష్మి, కుమారుడు మణిరత్నం ఉన్నారు. మృతుని కుమార్తె లక్ష్మి మాట్లాడుతూ, తన తండ్రి 4 ఏళ్లుగా శ్రీవల్లి షిప్పింగ్ కంపెనీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడని, ప్రమాదవశాత్తు మరణిస్తే తమ కుటుంబానికి సాయం చేసేందుకు యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తుందని వాపోయింది. తమ కుటుంబానికి శ్రీవల్లి షిప్పింగ్ కంపెనీ యాజమాన్యం న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తామని ఆమె పేర్కొంది. దీంతో అంతటా పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మా, ఈ శ్రీవల్లి షిప్పింగ్ కంపెనీలో ప్రమాదవశాత్తు ఈరోజు శీలానగర్లో చనిపోయిన ఆయన మీకు ఏమవుతారు? నాన్నగారు పేరు ఏంటి? రావాడ వెంకటరమణ అండి. ఆ కంపెనీలో ఎన్నాళ్ళుగా చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుడిగా చేస్తున్నారు 4 సంవత్సరాలు. ప్రమాదం ఎలా జరిగిందని యాజమాన్యం చెప్పిన సమాచారం వచ్చింది. అది ఇంకా క్లారిటీ లేదండి, కానీ యాక్సిడెంటల్గానే జరిగింది, అక్కడే జరిగింది. కానీ ఇప్పటికొచ్చి యాజమాన్యం అనేది పట్టించుకోలేదు. ఆ దానికి వాళ్ళు ఏం చేయాలనుకుంటారో చేయండి, మేము చేయాల్సింది మేము చేస్తాం. రావణ గారికి ఎంతమంది సంతానం? ఇద్దరం అండి, మా తమ్ముడు నేను. మణిరత్నము, లక్ష్మి అండి. మేము కుమారి అండి. యాజమాన్యం వరకు ఇప్పటికొచ్చి స్పందించలేదండి వాళ్ళు. ఇంకా ఒక ఎస్పీతో, గాజువాక ఎస్పీతో ఫోన్ చేయించి బాడీని తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. మా డాడీ బాడీ తీసుకోవడం మాకు తెలుసండి, వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. మా తాలూకు బంధువులు అందరూ వెళ్ళారండి, మాట్లాడుతున్నారు. కంప్లైంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళ నుంచి స్పందన అయితే ఇప్పటికీ రాలేదండి. పోలీసులు ఆశ్రయించాలి. అవునండి, అప్పుడే న్యాయం జరుగుతుంది.